20 నుండి 30 కేజీల మట్టి, ఇది మాత్రం కన్ఫర్మ్. వాటితో పాటుగా ఆమదం 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ, తర్వాత తెల్లగడ్డ, పండు మిర్చి లేకపోతే పచ్చిమిర్చి అయినా పర్వాలేదు, ఆ రెండింటిని పేస్ట్ చేసుకుని ఆ డ్రమ్ములను కలుపుకొని డైరెక్ట్ పోలి వరిలో చల్లుకోవడమే, స్ప్రే చేసుకోవడం. ఇప్పుడు చూసే వీడియోలో మీకు స్పష్టంగా అర్థం అవుద్ది ఎలా చేయాలని. అందులో భాగంగా వరిలో ఎక్కువ పురుగులు క్రిమి అయి ఉంటే, పురుగులు కానీ దోమలు కానీ బెడదలు ఎక్కువ ఉంటే దాంట్లో 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ ఆమదం పోయాలి. ఈ ఆమదం అనేది పురుగు వచ్చినప్పుడు ఆ వాసనకి ఆ స్మెల్కి వెళ్ళిపోతాయి, దూరంగా వెళ్ళిపోతాయి. ఇది పండు మిర్చి తెల్లగడ్డ ఆ రెండింటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి దీన్ని కూడా ఇంట్లో కలిపేయాలి. ఆ కలిపిన ద్రావణాన్ని స్ప్రేయర్ లో పోస్తా ఉన్నాం, స్ప్రేయర్ లో పోసి డైరెక్ట్ వరిలో చల్లడమే.